చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో నెల్లూరు నగరం నర్తకీ సెంటర్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు కాగడాలను చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ధర్మవరం సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని ఎండగడుతున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. చివరికి గెలిచేది న్యాయమేనని, మచ్చలేని చంద్రుడిలా తమ నాయకుడు త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 47వ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నర్తకి సెంటర్ ఎన్టీఆర్ స్టాచ్యూ కాడ బివిటీలు వెలిగించి అఖండ జ్యోతిలాగా చంద్రబాబు నాయుడు గారు తొందరగా బయట రావాలా అనే నినాదంతో ఈరోజు అగ్నితో ధర్నా చేయడం జరిగింది. రాష్ట్రం అంతా అగ్నిగుండంలా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు జైల్లో ఉన్నారో ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు అలాగే అన్ని దేశాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కోసం. ఇక్కడ చూస్తే రాజమండ్రిలో కనీసం భువనేశ్వరిని కలిసే భువనేశ్వర అమ్మని కలిసేదానికి కూడా లేకుండా నియంత్రణ పెట్టారు. పోలీసు అన్ని విధాల ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు కూడా కొల్లు రవీంద్ర బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఇంటికాడి కూడా పోలీసు నిర్బంధించారు. అంటే ఎవరు కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపేదానికి కూడా వెళ్ళకూడదనే ఒక ఆంక్ష. చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసు గల వ్యక్తి. ఈరోజు అనేక విధాల ఆయన అస్వస్థత, బొబ్బర్లు లేయడం, ఇలాగే హార్ట్ కూడా ఆయనకి కంప్లైంట్ వచ్చే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. సొంత డాక్టర్ల దగ్గరైనా పర్యవేక్షించుకోండి అని చెప్పే వాళ్ళు లేరు. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా చేర్పించి ఆయనకి వైద్యం ఇప్పించాలనే లేదు. ఈరోజు చూస్తే ఏసీబీ కోర్టు మళ్ళా 1 నవంబర్ వాయిదా వేశారు. అంటే కస్టడీయే ఏ చిన్న తప్పు కూడా రుజువు చేయలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. ఆయన ఏం చేశారు అది నిర్ధారణ చేసే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు. ఎక్కడ చూసినా కనీసం ఆయన ఎంటుక తల వెంటుకని పరిశీలించినా ఆయన వ్యక్తిత్వం, ఆయన నిర్దోషత్వం, ఆయన నిజాయితీ కనపడుతుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తున్నాం. మీరు ఒకటే నేను చూస్తే ఈయన అనిల్ కుమార్ గారు ఇక్కడే సభలో ఎవరో 50 లక్షలు ఇచ్చి పంపారు ఒక వ్యక్తి దగ్గర, అది నారాయణ గారు పంపించారు అని చెప్పారు. నేను తిరిగి పంపించానని చెప్తున్నారు. సవాల్ చేస్తున్నాం, ఆ వ్యక్తి పేరు ఎవరో బయట పెట్టండి మీరు. అంతేగాని తెలుగుదేశం వాళ్ళ మీద నింద వేయడం మంచిది కానీ అనిల్ కుమార్ కూడా మేము చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు చాలా బాధపడుతున్నాము. ఇంకా చాలా మంది కూడా ఎప్పుడు రిలీజ్ అవుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలి. అసలు అక్రమ అరెస్ట్ చేశారు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అరెస్ట్ చేశారు, అసలు త్వరగా రిలీజ్ చేయాలని ప్రతిరోజు చాలా దేవుడికి ప్రేయర్ చేస్తున్నాము. లేడీస్ కి బయట చాలా అన్సెక్యూర్ గా ఉంది. ఎవరైనా వచ్చి వాళ్ళ ఇప్పుడు కేసెస్ పెడుతున్నా కూడా ఎవరేం వచ్చి కేసెస్ గురించి కూడా పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని త్వరగా రిలీజ్ చేయాలి అని అందరి తరపు నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.